अंदर की नमस्कार कार्यक्रम प्रारंभे मुझे गुरुगार पत्रिकारी मन धन्यवाद चुप्कटू कार्यक्रम प्रारंभिद मन गत इवटी इरव रू एपिसोड्स नीचे ध्यान मीदे चुपकोस्ना एनो विषया चुकना एनो चुकना ध्यान मीदे इंकोक विषय चुकना ध्यान गुरी डीटेल मर अट ध्यान चे जो एम वस्तु अभी मन तेसकने प्रयत्न चाहूं इंचेतंटे ऊर के ध्यान चे प्रयोजन ले मर आ ध्यान द्वारा निजंगा मन की कावल मन पी अलागे मन के अवसर लेने भी मन तोगे मन नीचे पवाली अब ध्यान वाल वे लाभ इकड़ अभवा मुख्यम का अभवाचनाटे राकोटे कारणमेंटे अंटे पत्रिकार आय सदेश मन विंटू उ मन के अर्थे आय मुख्य मन चयकड़न भी चुप्तार चयवल चुप्तार चयकड़न माने वाल जीवित निजाने मन कष्ट लेकिन जीवित चयवल चेयड़ वाल जीवित एनो भोगा मन पलता अचेत मर आ स्थिति ध्यान द्वारा वस्तु सारू पत्रिकारूमाड़ना ध्यान गुरी ध्यान वाल मन कल वाटे आये माटड़ता अचेत मरी यह ध्यान गुरी मन विशेष तेजमे का ध्यान में मन एदगांटे एम चेयली लेदा अल्सकोवाली मरी इंद्र उड़ेट लोट इन चाल विपुल मन तेसक गत इरव एपिसोड नीचे इपड़ ध्यान चे मन को कल मन की वे अमन तेसक एपिसोड नीचे मन चुकना ध्यान चे मन की वे माला इपड़ू इंकोटे चुक एंटे मन की ध्यान चयन द्वारा दान अलवाटी टापिक ध्यान चयन द्वारा दान अलवाटी इन मन गमनते ये मानवन ओक విలువనైనా పెంచేది దానం దానం చేయని వాడి కంటే దానం చేసేవాడు వాడి యొక్క విలువ చాలా ఎక్కువగా ఉంటుంది అంత గౌరవిస్తారు వారికి మర్యాద ఇస్తారు వాళ్ళని గొప్పగా కూడా చూస్తారు లోకం అంచేత ఈ దానం అన్నది మనం చేసి సరైన ధ్యానం వల్ల ఖచ్చితంగా ఆ దాన గుణం అన్నది మనలో కలుగుతుంది ఏర్పడుతుంది తద్వారా ఈ దానం చేయడం ద్వారా జీవితంలో ఎంతో లాభం పొందుతారు భవిష్యత్తుని బ్రహ్మాండంగా తయారు చేసుకుంటారు అందుకే మనకు గనక గమనించినట్లయితే పత్రిజి ఏం చెప్పారంటే మనకి జ్ఞాన నవరత్నాలు అని చెప్పి మనకి ఇచ్చారు చాలా అద్భుతమైన మరి ఒకటి ఒక రత్నమే అందులో దానం గురించి ఆయన బోధించడం జరిగింది అసలు మన సొసైటీలో ఈ జ్ఞాన నవరత్నాలు అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యం మరి వాటిలో దానం గురించి ఆయన బోధించారు ఆయన ఏమన్నారంటే దానమే
ధర్మము అన్నారు. ధర్మం ఎంత గొప్పదో మనకు తెలుసు. మరి ఏమిటి ధర్మము అంటే దానమే ధర్మం అన్నారు. మరి ఇంకా ఏం చెప్పారంటే ధర్మమే పుణ్యము అని కూడా ఆయన చెప్పారు. గొప్ప పుణ్యం ధర్మం చేయడం అన్నది. మరి ఈ పుణ్యం ద్వారానే ఏ లాభాలైనా మనం పొందగలిగేది అని చెప్పి మనకి జ్ఞాన నవరత్నాల్లో పత్రి గారు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి దానం మరి ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. దానం చేసిన వారు ఎంత గొప్పవారు అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోండి, దానము అంటే ఇతరులకు ఆశించకుండా ఇచ్చేది. దానము అంటే ఇతరులకు ఏమీ ఆశించకుండా ఇచ్చేది. దీనికి అవధులు ఉండవు. ఈ దానంలో ఎన్నో రకాలు ఉన్నాయి. మన దగ్గర ఏది ఉన్నా దానిని ఆశించకుండా ఇస్తే అది దానమే అవుతుంది. మన దగ్గర ధనం ఉంటే మనం ధన దానం చేయవచ్చు. ధనం లేకపోతే మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, మన సమయాన్ని దానం చేయవచ్చు, లేకపోతే మన వాక్కుని కూడా దానం చేయవచ్చు, ఆఖరికి మన శారీరక శ్రమని కూడా మనం దానం చేయవచ్చు. ఇలాగ అంచేత ఏమిటంటే మరి ధనం చేసేవాళ్ళు, ధనం ఉన్నవాడు ధనం చేస్తారు. పత్రిక ఇదే చెప్తున్నాడు, నీకు అది లేకపోతే నీ సమయాన్ని ఇయ్యి. ఇప్పుడు నన్నే చూడండి, ఈ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా సమయాన్ని కొంత దానం చేస్తూ అందరికీ ఈ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నా. అలా ప్రతి ఒక్కరూ వారి యొక్క సమయాన్ని కొంత దానం చేసి లోక కళ్యాణం కోసం పాటు పడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు నేను కూడా నా వాక్కుని దానం చేస్తున్నా. దీనికి ప్రతిఫలం ఏమైనా ఆశిస్తున్నానా అంటే అదేమీ లేదు. సృష్టిలో మనం చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతాం. అంచేత పత్రి గారు చెప్తూ ఉంటారు, నీ దగ్గర ఏది ఉన్నా మరి అందరికీ పంచుతూ ఉండు అంటారు. ఎందుకంటారంటే పంచింది ఎప్పుడు పెంచబడుతుంది అంటారు. ఉంచుకున్నది దోచుకోబడుతుంది, పంచింది పెంచబడుతుంది. అంచేత నేను కానీ మా మేడం కానీ పత్రి గారు చెప్పింది అర్థం చేసుకుని మేము మరి మాకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నాం. అలాగా మా దగ్గర ఏది ఉన్నా అది అందరికీ అందించడమే మా పని. అలా మా సమయాన్ని మరి దీనికే వెచ్చిస్తున్నాం. అంతేకాదు మరి మా వాక్కును కూడా, అలాగే మరి మా శక్తిని. ఈ మధ్య నేను మరి 2 రాష్ట్రాలు తిరిగి వచ్చాను. మన శాటిలైట్ ఇప్పుడు అది ఉంది కాబట్టి ఆ పిఎంసీలోనే ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం. అదే లేకపోతే ఈ విషయాలు అందరికీ ఎలా తెలుస్తాయి? సహజంగా అందరూ 3 రోజుల క్లాస్కి వస్తారు భీమవరం. ఆ 3 రోజుల క్లాస్కి వచ్చి ఆ 3 రోజుల క్లాస్ ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకోగలుగుతారు. కానీ 900 మంది వస్తారు, ఓ 200 మంది 300 మంది వస్తారు. అంతకన్నా ఎక్కువ వచ్చినా మా దగ్గర అవకాశం కూడా లేదు. అంచేత ఏమిటి అంటే మరి అంతమందికే కానీ అంతకన్నా ఇవ్వడానికి లేదు. కానీ ఇప్పుడు మన పిఎంసీ వల్ల ఈ విషయాలు మరి వేల కొద్దీ చూస్తున్నారు. 5,000, 10,000, కొన్ని కొన్ని టాపిక్స్ 30,000, 40,000 మంది కూడా చూస్తున్నారు. నాదే కాదు, ఎంతో మంది చూస్తున్నారు. మన మాస్టర్లు ఎంతో మంది ఇచ్చే సందేశాలన్నీ అందరూ వినగలుగుతున్నారు. మారుమూల పల్లెల్లో సైతం అసలు మన పిఎంసీ గురించి కానీ పిరమిడ్ సొసైటీ గురించి కానీ తెలియని వాళ్ళు ఎంతో మంది మరి దీంట్లోకి రాగలుగుతున్నారు. ధ్యానం తెలుసుకుని ఇప్పుడు ఎంతో ఆనందం పొందుతున్నారు. అలాగా
మరి ఈ పిఎంసి ఛానల్ మనందరికీ ఎంతో ఉపకారం చేస్తుంది, మేలు చేస్తుంది. దీని ద్వారానే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది అందించే మరి అవకాశం మనకు కలుగుతుంది. చూడండి, ఇప్పుడు ఈ పిఎంసి ప్రోగ్రాము మన ఆంధ్ర తెలంగాణే కాదు, మరి ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు చూస్తున్నారు, వింటున్నారు. ఒకవేళ ఈ టైంలో ఎవరు చూడలేకపోతే వాళ్ళ తర్వాత ఇది యూట్యూబ్లో చూసి ఆ సందేశాన్ని గ్రహిస్తున్నారు. అంచేత ఏమిటి అంటే, మరి పత్రి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఇది గమనించుకోవాలి. దానమే ధర్మము. మనం ఈ కొన్ని ధర్మాలు ధర్మం ప్రకారం నడుచుకుంటూ ఉంటే జీవితం సక్సెస్ అవుతుంది. ఆ ధర్మమే మనం కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే మనము రక్షింపబడతాం. ఏమిటి ధర్మం? దానమే ధర్మము అన్నారు. మరి ఏమిటి ధర్మం? ఆ ధర్మమే పుణ్యము అని చెప్పి మనకు చేసే ఆ పుణ్యము మనకి ధర్మం వల్ల వస్తుంది. ఆ ధర్మం అన్నది ఏమిటి అంటే, ధర్మం అంటే ఏమిటి అంటే దానం చేయడం. నీకు ఏది ఉంటే అది ఇవ్వబడ్డాయి ప్రకృతి నుంచి, ఆ భగవంతుడి నుంచి. ప్రతి ఒక్కరికి ఎన్నో ఇవ్వబడ్డాయి. కొంతమందికి ధనం ఇవ్వబడితే అందరి దగ్గర సమయం ఉంది, వాక్కు ఉంది, శక్తి ఉంది, మరి ఎన్నో రకాలు మనకి విలువ కట్టలేని మనకి ఇవ్వబడ్డాయి. అవైనా మనం దానం చేయొచ్చు, లేకపోతే సేవనే చేయొచ్చు. ఇప్పుడు మన పెరుబడి మాస్టర్లు ఎంతోమంది ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పత్రి గారు ఏది తలపెట్టినా, ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా అందులో అందరూ పాలు పంచుకుంటున్నారు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలా ఎంతోమంది సేవలు చేస్తున్నారు. ఏది చేసినా ఏమీ ఆశించకుండా అది దానం చేసినట్టే. అంతా లోక కళ్యాణానికే కదా, లోకంలో అందరూ లాభం పొందడానికే కదా. అలా మరి చేస్తున్నారు. అంచేత దీన్ని బట్టి తెలుసుకోండి, సృష్టిలో దానం చేసిన వాడు చాలా గొప్పవారు కాగలుగుతారు. వారిని, వారి గొప్పతనాన్ని తరతరాలు కూడా చెప్పుకుంటారు. గట్టిగా మాట్లాడితే యుగ యుగాలు చెప్పుకుంటారు కూడా. తరతరాలు ఇటు యుగ యుగాలు చెప్పుకుంటారు. ఎవరైతే దానం చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా గొప్పవారు అవ్వడమే కాదు, వారి యొక్క గొప్పతనాన్ని తరతరాలు చెప్పుకుంటారు, వారిని ఆదర్శంగా కూడా తీసుకుంటారు. అంటే వారు నడిచిన ఆ గొప్ప బాటలో నడిచేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారు చేసిన పనులకి ప్రభావితమై వారు కూడా అలాంటి పనులు చేసి లోకానికి ప్రపంచానికి ఎంతో ఉపకారము మేలు చేస్తూ ఉంటారు. ఊరికే మనం చెప్పుకోవాలంటే ఉదాహరణకు ద్వాపర యుగంలో అడిగిన వారికి లేదనకుండా కర్ణుడు దానం చేశాడు. ద్వాపర యుగంలో కర్ణుడు పేరు తెలియని వారు ఉంటూ ఉంటారు, కౌరవులు పాండవులు. కర్ణుడు మరి అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు. అటువంటి కర్ణుణ్ణి ఇప్పటికీ చెప్పుకుంటారు ఆయన్ని. ఏమంటారంటే ఆయన్ను దాన కర్ణుడు అంటారు, ఉత్తి కర్ణుడు అనరు, దాన కర్ణుడు అని పిలుస్తారు. అంటే దానంలో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇంచేతంటే ఆయన ఎంత గొప్పవాడు అంటే, ఏదైనా ఒక ఎడం చేతిలో ఉన్నప్పుడు మరి దానం చేయడానికి కుడి చేతితో చేయాలని అంటారు, కానీ ఈ ఎడం చేతిలోంచి కుడి చేతిలో మార్చుకునే లోపల మనసు మారిపోతే ఇవ్వలేనేమోనని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఆ ఎడం చేతితో ఇచ్చేస్తాడు. అంచేత అలా దానం చేస్తాడు అతను.
అంత గొప్పవాడు, అందుకే ఆయన్ని దాన కర్ణుడు అన్నాడు. అలాగే మీరు చూడండి, ఇంకా పురాణాలు మనం చూస్తే శిబి చక్రవర్తి, ఆయన ఒక పావురం శరణు వేడింది, ఓ గద్ద దాన్ని తరుగుకొచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, దాన్ని వదిలేయమంటే, నా ఆహారాన్ని ఎలా వదిలేయమంటావు అంటే, ఓ పని చేయి బాబు, దాన్ని వదిలేయి, దాన్ని ఏమి చేయకు, దాని బరువుకు సమానమైనటువంటి మాంసం నా శరీరంలో నీకు కోసిస్తాను అని చెప్పి తన తొడల్లోంచి ఆ పావురం బరువుకు సమానమైన బరువుని తన మాంసాన్ని కోసిచ్చాడు. మరి ఇలా చూస్తే మరి ఆయన ఎంత గొప్ప దానం చేశాడో ఒక్కసారి మనం చూడవచ్చు. ఇది దానంలో పరాకాష్ఠ. ఇలా మనం పురాణాల్లో చూస్తే ఎంతో మంది అలా అవధులు లేకుండా దానం చేసిన వారు మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే పురాణాల్లో దానాల గురించి, దానాల యొక్క గొప్పతనం గురించి చెప్పడం కూడా జరిగింది. చాలామంది ఏమనుకుంటారంటే, మనకు ధనం ఉంటేనే కదా దానం చేయగలం, ధనం లేకపోతే దానం ఎలా చేయగలం అని చాలామంది అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలామందికి దానం చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు ధనం లేకపోవడం వల్ల మనం ఏమీ చేయలేకపోతున్నామే, మనం ఎలా చేయగలుగుతాం అని చెప్పి, మరి ధనం ఉన్నవాళ్ళే దానం చేస్తారు, ధనం లేని మనం ఎలా దానం చేస్తాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంతేకాదు వాళ్ళు ఇంకా ఏమనుకుంటారంటే, నిజంగా ధనం ఉన్నవారు అదృష్టవంతులు, వారు దానాలు చేసి, బాగా ఎక్కువ దానాలు చేసి అంతులేని పుణ్యం సంపాదించుకోగలుగుతారు, మాకు ధనం లేకపోవడం వల్ల ఆ అవకాశం మాకు లేదు, మాకు ఆ అవకాశం లేకపోవడం వల్ల పుణ్యం సంపాదించుకునే ఆ అదృష్టం మాకు లేకుండా పోయింది అని బాధపడుతూ ఉంటారు. అంచేత వాళ్ళు ఏమంటారంటే, మాకు దానం చెయ్యాలని ఉన్నా ధనం లేకపోవడం వల్ల చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, ఏమనుకుంటారంటే, మనం కూడా ఆ ధనవంతులాగే ధనం సంపాదించి దానాలు చేద్దామని అనుకుంటారు అని, మరి ధనం లేదు కాబట్టి ధనం సంపాదిస్తే దానం చెయ్యొచ్చు అనేటువంటి ఉద్దేశం వాళ్ళకి. అని చేత ఏంటంటే, ముందు మనం ధనం సంపాదించాలి అనేటువంటి అభిప్రాయంతో ఉండి ధన సంపాదనకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ధన సంపాదన కోసం, ధన సంపాదన దేనికి, దానాలు చేయడానికి, పుణ్యకార్యాలు చేయడానికి, ఏం చేయాలంటే ధనం ఉండాలి కదా అనేటువంటి భావమే చాలామందిలో ఉంది. అంచేత ఆ ధన సంపాదనకు ఎన్నో తప్పులు చేస్తారు, అధర్మంగా కూడా వ్యవహరిస్తారు. ధనం బాగా సంపాదించాలంటే ధర్మంగా న్యాయంగా ఉంటే ఎక్కడ సంపాదించగలరు. అంచేత ఏంటంటే, ఆ ధన సంపాదనకు మరి అధర్మ మార్గాలు ఇటువంటివన్నీ తప్పులు చేస్తూ ఆ ధనాన్ని సంపాదిస్తారు. మరి ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే, వీళ్ళు దానం చేయడం కోసం సంపాదించిన ధనంలో కొంత మటుకే వీళ్ళు దానాలు చేస్తారు, అంటే కొంత పుణ్యం చేస్తారు, కానీ ఆ ధనం సంపాదించడానికి ఎన్నో తప్పులు పాపాలు చేస్తారు. చివరికి ఏమవుతుందంటే, దానం ద్వారా సంపాదించిన పుణ్యం చాలా తక్కువ ఉంటుంది, ఆ డబ్బు సంపాదించడానికి చేసే పాపాలు ఎక్కువ అవుతాయి. ఇంచేతంటే, ఇది ఎవరి విషయంలో కాదు, నా విషయంలోనే జరిగింది. నేను ఇంచుమించు 18 సంవత్సరాల క్రితం దీంట్లోకి రావడం జరిగింది. అంతకుముందు నేను వ్యాపారం చేసేవాడిని, కానీ వ్యాపారంతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు అయ్యి నేను చేయడం కూడా జరిగింది. ఎందుకో చిన్నప్పటి నుంచి అందరికీ ఏదో చెయ్యాలనేటువంటి, మా మేడం చేత ఆడవాళ్ళకి ట్రైనింగ్ సెంటర్, ఎన్నో చేతి వృత్తులు, ఆవిడ ఇంకో ఇద్దరు ముగ్గురు టీచర్స్ వేసుకుని రకరకాల వృత్తులన్నీ నేర్పించడం జరిగేది.
వాళ్ళిప్పుడు ఎవరికి వారు జీవిస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఉండే సంపాదించుకుంటున్నారు, భర్తను కూడా చేతి ఖర్చులు గడగక్క లేకుండా వాళ్ళు సంపాదించుకుని జీవితం గడపగలుగుతున్నారు. అలాగే ఉచిత హోమియో వైద్యశాల, దాని నోటి మేము నడిపేవాళ్ళం. మరి ఇలాగా చేసేవాళ్ళం. ఇలాగ చేస్తూ ఇంకా చేయాలని అనిపిస్తే మరి కావలసిన డబ్బు కదా అని మరి ఈ వ్యాపారంలో సంపాదించడానికి ప్రయత్నం చేశాను. చేస్తూ ఉంటే నాకు మొదట్లో అంత అర్థం కాలేదు, కానీ పత్రికారి పరిచయమే ఈ మార్గంలోకి వచ్చాక అప్పుడు అర్థమైంది. ఏం అర్థమైంది అంటే మనము సంపాదించేది మరి నిజంగా ధర్మంగా సంపాదించట్లేదు, ఏదో డబ్బు వస్తుందని చూస్తున్నాం కానీ నిజంగా మనం ధర్మంగా సంపాదిస్తున్నామా అని ప్రశ్న వేసుకుంటే లేదని ఖచ్చితంగా అర్థమైంది. అప్పుడు నాకు అనిపించింది, నేను ధనాన్ని సంపాదిస్తున్నానా పాపాన్ని సంపాదిస్తున్నానా? చూస్తే ఖచ్చితంగా పాపం సంపాదిస్తున్నాననే నాకు అర్థమైంది. వెంటనే మనం దానాల సంగతి ఎలా ఉంచవచ్చు, ముందు ఈ పాపాలు మానాలి అని చెప్పి నా వ్యాపారాలన్నీ మూసేశాను. పిల్లలకు చెప్పాను, మీ పాటలు మీరు పడండి, మీరు ఏది చేసుకుంటే చేసుకోండి, నాకు మటుకు ఇంక ఎక్కల ఉన్నాయి చాలు అని చెప్పి వాటిని నేను అక్కడ వదిలేశాను. అంచేత ఈ అభిప్రాయం చాలామందిలో ఉంటుంది, నాలోనే కాదు, చాలామందిలో. మనం మంచి కార్యాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి, దానాలు చేయాలి, చేయాలంటే ధనం కావాలి, ధనం లేకపోతే ఏమీ చేయలేము, అంచేత ధనం సంపాదిద్దాము అని చెప్పి చాలామంది ధన సంపాదన మీద ఎక్కువ దృష్టి పెడతారు. నిజంగా ఈ కార్యక్రమాలకి వచ్చేవాళ్ళు, ధ్యానంలోకి వచ్చేవాళ్ళు మీరు చూడండి, చాలామంది వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఈ పనులు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఉన్నది చాలా కాదు, అసలు ఉన్నదే ఎక్కువ, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా సరే ఎందుకు చేస్తూ ఉంటారంటే ధనం లేకపోతే ఏం చేస్తాం అని చెప్పి, ధనం ఉంటేనే కదా ఇవన్నీ కార్యక్రమాలకి వీటికి మనం ఇవ్వగలిగేది అని చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేస్తూ కొన్ని తప్పులు కూడా చేస్తారు. అలా చేయడం వల్ల ఇలా దానాలు చేసి సంపాదించిన పుణ్యం కంటే ఆ చేసే తప్పుల వల్ల వచ్చే పాపం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంచేత ఏమిటి అంటే ముందు ఇది బాగా గుర్తుంచుకోవాలి, మనం ఎక్కువ దానం చేయాలంటే సంపాదించవలసిన అవసరం లేదు, ఆ పనే లేదు మనకి. ఎక్కువ దానం చేయాలని ఉంటుంది చాలామంది, దానికి మనం సంపాదించవలసిన పని లేదు. మరి ఎలాగా అని అనుకుంటారు, అంటే ఎలాగా అంటే వారికి ఉన్న దాంట్లో ఎక్కువ ఇవ్వగలిగితే అదే గొప్ప దానం అవుతుంది. సంపాదించి ఎక్కువ ఇవ్వడం కాదు, ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. వారికి ఉన్న దాంట్లో ఎక్కువ ఇవ్వగలిగితే అదే గొప్ప దానం. ఎవళ్ళనో కోటీశ్వరులను చూసి వాళ్ళు లక్షలు లక్షలు ఇచ్చారు అనేటువంటి అభిప్రాయం అలాంటి అభిప్రాయం కాదు, అది తప్పుడు అభిప్రాయం. మనం ఎక్కువ దానం చేయాలి అంటే మనకున్న దాంట్లో ఎంత ఇవ్వగలమో అంత ఇవ్వడానికి ప్రయత్నించేయండి. ఆ లక్షలు ఇచ్చిన వాడికంటే కూడా మనకున్న దాంట్లో ఏమాత్రం ఇచ్చినా మనం గొప్పదానం చేసినట్టే, అదే గొప్పదానం అవుతుంది. ఎంచేతంటే గుర్తుపెట్టుకోండి, ఆ సృష్టికర్త అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి మరి ఎవరికి ఏది ఇవ్వాలో అంతా ఇవ్వడం జరిగింది. కొంతమందిని కోటీశ్వరులు చేశాడు, కొంతమంది లక్షాధికారులు ఉన్నారు, కొంతమంది వేలు ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది సామాన్యులు ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరు ఉన్నా ఎక్కువ పొందే అవకాశం ఈశ్వరులకే ఎక్కువ దానం చేసి ఎక్కువ ఫలితం పొందే అవకాశం ఆయన పెట్టాల, ఆయనకు అందరూ సమానమే. అంచేత ఎవరికి వారు గతంలో చేసినటువంటి కర్మాలను బట్టి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ఉన్నారు,
వాళ్ళ అనుభవాల కోసం, వాళ్ళ పాఠాలు నేర్చుకోవడం కోసం, ఎన్నిటి కోసం రకరకాల జన్మలు తీసుకున్నారు. అంచేత ఏమిటి అంటే ఆ కర్మల్ని బట్టి వాళ్ళు ఆ జన్మలు తీసుకున్నారు కాబట్టి మరి వాళ్ళు పేదవారిగా జన్మించవచ్చు, సామాన్యులుగా జన్మించవచ్చు, యావరేజ్గా జన్మించవచ్చు, కానీ వాళ్ళకి దానాలు చేయాలని ఉంటుంది. ఎక్కడి నుంచి చేస్తారు అంటే ఇదే అర్థం చేసుకోవాలి. సృష్టిలో ఉన్నటువంటి ఏర్పాటు ఇక్కడ మనకు ఉన్న దాంట్లో ఎంత ఇచ్చాము అన్నది ముఖ్యం, కానీ ఎక్కువ ఇచ్చాము అన్నది ముఖ్యం కాదు. అంచేత భగవంతుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు. అంచేత ఇది కోటీశ్వరుల ఒక్కరికే ఉన్న అవకాశం అని భావించకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా ఇచ్చి ఎక్కువ ఫలితం పొందే అవకాశం ఉంది. ఇది మీకు ఇంకా అర్థం కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంచేతంటే కోట్లు ఉన్నవాడు 100,000 దానం చేశాడనుకోండి, వాడికంటే 1,000 ఉన్నవాడు 100 దానం చేస్తే కోట్లు ఉన్నవాడికంటే ఎక్కువ దానం ఇచ్చినట్లెక్క. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఇది చాలా చాలా అవసరం. కోట్లు ఉన్నవాడు 100,000 దానం చేశాడు, వాడికంటే కూడా 1,000 ఉన్నవాడు 100 దానం చేసిన ఆ కోట్లు ఉన్నవాడికంటే కూడా ఎక్కువ దానం చేసిన వాడు అవుతాడు. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అంటే అవుతాడు అంటే ఏంటంటే భవిష్యత్తులో మరి మనం కనుక గమనిస్తే భవిష్యత్తు అంటే భవిష్యత్ జన్మల్లో 100,000 ఇచ్చినవాడు సామాన్యుడు అవుతాడు, 1,000 ఉండి 100 ఇచ్చినవాడు కోటీశ్వరుడు అవుతాడు. కారణం కోట్లు ఉన్నవాడు ఏం చేశాడు, కోట్లు ఉంటే 100,000 ఇచ్చాడు అంటే 1% ఇచ్చాడు, కానీ 1,000 ఉన్నవాడు 100 ఇచ్చాడు 10% ఇచ్చాడు. అంచేత 1% ఇచ్చిన వాడి కంటే 10% ఇచ్చినవాడు ఎక్కువగా దానం చేసినట్టు వాడే భవిష్యత్తులో ఎక్కువ పుణ్యం సంపాదించుకుంటాడు, ఆ ఫలితం పొందగలుగుతాడు. అంచేత గుర్తెట్టుకోండి, ఎంత ఇచ్చాము అన్నది కాదు, ఉన్న దాంట్లో ఎంత ఎక్కువ ఇచ్చాము అన్నదే ముఖ్యం. అదే ఈ సృష్టిలో లెక్కించబడుతుంది. అంచేత ఏమిటి అంటే ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరి గమనించండి, నేను పత్రికారిని అదే గమనించాను. చాలామంది 70 ఇవ్వాలి అంటారు, నేను చాలామంది కూడా చెప్తున్నాను. నేను ఏమిటి అంటే మన పత్రికారిని మీరు గమనించండి, ఆయన డబ్బులు ఎవరికైనా ఇస్తున్నారా, ఏ కార్యక్రమాలకైనా ఇస్తున్నారా, కానీ ఇవ్వకపోయినా ఆయన దగ్గర ఉన్నటువంటి ధనం కంట విలువైనవి ఎన్నో లోకానికి ఇస్తున్నారు, లోక కళ్యాణానికి ఇస్తున్నారు. అందుచేతే ఆయన అంత గొప్పవాడుగా కీర్తించబడుతున్నారు. అప్పుడు అర్థమైంది, అంతకుముందు ధనం సంపాదిస్తేనే సేవలు చేయగలము, దానాలు చేయగలము అనే భావంలో ఉండేవాడిని. తర్వాత అర్థమైంది మనకున్న దాంట్లో మనం ఏదైనా మనం ఇవ్వచ్చు. పత్రికారు అదే అంటారు, నీకు ధనం ఉంటే ధనం ఇవ్వండి, లేకపోతే సమయం ఇవ్వండి, వాక్ ఇవ్వండి, లేకపోతే సేవ చేయండి, ఏదో ఒకటి ఇచ్చే ప్రయత్నం చేయండి. అంతేగాని ధనమే ఇవ్వాలనేటువంటి సిద్ధాంతం పెట్టుకోకండి అని చెప్తూ ఉంటారు. అంచేత ఏంటంటే ఇవన్నీ కూడా ఇటువంటి ఎన్ని కూడా మరి పత్రికారు చేసేవి ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే పురాణాల్లో కూడా కథలుగా చెప్పబడింది. మరి వాటిని ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం మనం. చూడండి, మహాభారతంలో భారతయుద్ధం అయిపోయి ధర్మరాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడంటే ఓ పెద్ద సంతర్పణ పెట్టాడు, యాగం ఏదో చేసి పెద్ద సంతర్పణ పెట్టాడు. తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి షడ్రసోపేతంగా భోజనాలు పెట్టాడు. భోజనాలు పెట్టి వాళ్ళంతా వెళ్ళేటప్పుడు
అడిగిన వారు కాదనకుండా మరి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ అవసరాలను బట్టి దానాలు చేశాడు. ఎంత గొప్పగా దానాలు చేశాడంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రాజ్యంలో అంతా వాళ్ళు ధర్మరాజుని వేనోళ్ళ పొగిడారు. అప్పుడు మరి ధర్మరాజు కూడా చాలా ఫీల్ అయ్యాడు, నేను కాబట్టి ఇంత దానం చేయగలిగాను, ఇంత గొప్ప కార్యం నిర్వహించగలిగాను అనేటువంటి ఆ గర్వం ఆయనలో కొంచెం కలిగింది, ప్రవేశించింది. సరిగ్గా అదే సమయంలో ఆ సభలో మరి శ్రీకృష్ణుల వారు వ్యాసుల వారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి మరి ఈ ధర్మరాజు మనసులో అనుకునేది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు పత్రిగారు ఏది మనం ఏది అనుకుంటున్నామో అది పత్రిగారు తెలుసుకోగలరు, చాలా స్పష్టంగా తెలుసుకుంటారు మన మనసులో అనుకుని. కానీ ఆయన ఏమీ బయటపడ తెలుస్తుందన్న మాట కూడా చెప్పదు. కానీ ఆ కృష్ణుడికి అది ఏం, అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే ఇలా ధర్మరాజులో గర్వం ప్రవేశిస్తే మళ్ళా పతనం అవుతాడు, ఈయన కళ్ళు తెరిపించాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక చిన్న సంఘటన సృష్టించాడు. ఆ సంఘటన ఎప్పుడైతే సృష్టించాడో ఏంటంటే, ఏం జరిగిందంటే ఒక ముంగీస ఆ సభలోకి వచ్చింది. సభలోకి వచ్చి అక్కడ అప్పుడే భోజనాలు చేసి అందరూ లేచారు. ఆ ఎంగుల ఆకుల్లో దొల్లింది, ఆకుల్లో ఉన్నాయో తింది. కానీ అక్కడ ఎంత దొల్లినా ఏం చేసినా ఏం జరగలేదు. అదేం ఏమందంటే అసలు ధర్మరాజు చేసింది గొప్ప దానం కానే కాదు. అసలు నిజంగా ఆ ముంగీస ఆ సభలో ప్రవేశించేటప్పటికే అందరికి ఆశ్చర్యం వేసింది. ఎందుచేతంటే అది సగం బంగారం రంగులో ఉంది, సగం మామూలుగా ఉంది. అలాంటి ముంగీసును చూడడమే ఆశ్చర్యమే. అలాంటిది అది ఆకులో దొల్లడం ఇంకా ఆశ్చర్యం వేసింది అందరికి. దొల్లడమే కాదు మళ్ళా మాట్లాడింది. ఆ ధర్మరాజు వైపు తిరిగి, నువ్వు చేసింది ఏదో గొప్ప దానం అనుకుంటున్నావు, ఇది గొప్ప దానం ఏంటి, అసలు ఇది దానమే కాదు అని చెప్పాను. అప్పుడంతా ఆశ్చర్యపోయారు. ధర్మరాజుకి ఆశ్చర్యం వేసింది. కానీ పక్కనే ధర్మరాజు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. ఇదెవరిది, ఈ ముంగీసు వచ్చింది, అసలు దీనికేం తెలుసు, ప్రజలంతా పండితులంతా గొప్ప వాళ్ళంతా అంతలా పొగుడుతూ ఉంటే ఇది దానమే కాదని అంటుంది అని చెప్పి చాలా కోపం వచ్చి ఆ ముంగీసు మీదకి రాబోయారు. అప్పుడు ధర్మరాజు తమ్ముల్ని వారించి అప్పుడు ఆ ముంగీసుతో ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా మీరు మాట్లాడుతున్నారు అంటే మీరు ఏదో సామాన్యులు కాదు, చాలా గొప్పవారు. సరే ఇప్పుడు మీరు అన్నట్టు నేను చేసిన ఈ దానం గొప్పది కాదు అని మీరు అంటున్నారు, ఇంతకన్నా గొప్ప దానం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే సెలవేయండి అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ ముంగీస ఏమందంటే, ధర్మరాజా నీ రాజ్యంలోనే పలానా గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయనకి కొద్దిపాటి భూమి ఉంది. ఆయన ఏం చేస్తాడంటే ఆ భూమిలో పండిన పంట ని తాను మరి పోషించుకుంటూ ఏ ఉన్నది ఏం చేస్తాడు అంటే అడిగిన వాడికి లేకదానకుండా భోజనం పెట్టి పంపిస్తూ ఉంటాడు. ఆయన ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపిస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉంటే ఓ సంవత్సరం ఏమైందంటే వర్షాలు తక్కువగా ఉన్నాయి. వర్షాలు తక్కువగా పడడం వల్ల పంట సరిగ్గా పండ్ల అని చేత ఆ బ్రాహ్మణుడి ఇంట్లో మరి ఆ పండిన పంట కొద్ది రోజులు కొన్ని నెలలకే అయిపోయింది. చివరికి ఇంట్లో ఏమీ తినడానికి కూడా గింజలు లేవు. ఎలాగా ఎలాగా అనుకుంటున్నాడు. అది ఏదో రకంగా ఎంత ఉబ్బుడిగా జీవించినా కొన్నాళ్ళుగా ఈడ్చగలిగారు కానీ జీవించలేకపోతున్నారు. ఇంకా
ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే మళ్ళా తన పొలంలోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడక్కడ రాలిన గింజలు ఉన్నాయి ఇంకా పొలంలో, ఆ గింజలన్నీ ఎరుకొచ్చాడు. ఒక దోషుడు పొట్ల గింజలు వస్తే వాటిని దంచితే ఓ గుప్పుడు బియ్యం వచ్చినాయి, దాన్ని వండితే ఆ కుటుంబంలో అందరికీ తలకో ముద్ద వచ్చింది తినడానికి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ముద్ద తిని ఈ రోజుకి ప్రాణం నిలబెట్టుకుంటే మన్నాడు భగవంతుడు ఏదో దారి చూపించకపోతాడా అనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళు ఏం చేశారంటే ఆ ముద్ద తిందామని చెప్పి ఆకుల్లో పెట్టుకున్నారు. సరిగ్గా అదే టైంలో బయట నుంచి ఎవరో అతిథి వచ్చాడు. వాడు చాలా ఆకలి మీద ఉన్నాడు. మరి మీరు కాస్త నాకు నా ఆకలి తీరుస్తారని చెప్పి మీరు దానం చేస్తారని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆలోచించాడు, అరే మేము ఇప్పుడు బతకడానికి ఈ ముద్ద పెట్టుకున్నాము, ఇప్పుడు ఇది ఇస్తే మా ప్రాణం ఎలా నిలబడుతుంది అని ఆలోచించి మళ్ళా ఇంకేం ఆలోచించాడంటే సరే ఇవాళ నేను తిన్నా ఇడికి పెట్టకుండా రేపైనా నా ప్రాణం పోవాల్సిందే, పోలే రేపు పోయే ప్రాణం ఇవ్వాలే పోతుంది, మరి అటువంటి అతిథికి ఎప్పుడు నేను కాదనలేదు, వాడి కోరిక తీర్చి వాడికి ఇది ఇస్తే అది తర్వాత చూద్దాం ఏదో సంగతి అనుకుని ఆయన కూర్చోబెట్టి మరి తను తినబోయే ముద్దని వాడికి ఇచ్చాడు. ఆయన తినేశాడు. తినేసి ఏమన్నాడంటే నాకు ఇంకా ఆకలి తీరలేదన్నాడు. అప్పుడు మళ్ళా ఇంకెవరి దగ్గర ఉన్నాయి, ఈ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాయి తలకో ముద్ద. అప్పుడు వాళ్ళంతా ఆలోచించారు, సరే ఆయనే తనకున్నది ఇచ్చేశాడు, రేపు ఎలాగో ఉండదు కాబట్టి మనం కూడా ఆయనలాగే ఆయనకి ఇచ్చేసి ఆయన కోరిక తీరుద్దాం, మనకెందుకు ఇంకా ఉండేది ఈ ఒక్కరోజే ఉంటాం అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ మొదలన్నీ అక్కడ ఇచ్చేశారు. ఆయన్ని తినేశాడు బ్రాహ్మణ్. తినేసి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి నా ప్రాణాలు బతికించారు అని ధన్యవాదాలు చెప్పి వాడు వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఒక ముంగిస వాళ్ళ ఇంట్లో ప్రవేశించింది మంచి ఆకలితో. ఇల్లంతా తిరిగేసింది, ఎక్కడ తిరిగేసినా సరే దానికి ఏమీ కనిపించల. ఆ ఇంట్లో ఏమీ లేదు తినడానికి కానీ ఇదేని. అప్పుడు అది ఆ బ్రాహ్మణుడు తిన్నటువంటి ఆ అతిథి తిన్నటువంటి ఎంగిలా కనిపించింది, అందులో కొన్ని మెతుకులు ఉన్నాయి. అది ఆకలి మీద ఉన్న వాళ్ళు గబగబా వెళ్ళి ఆ మెతుకుల్ని తినేసింది. కానీ విచిత్రం ఏంటంటే ఈ ముంగీస ఆ మెతుకులు తినగానే దాని శరీరం సగం బంగారం రంగుగా మారిపోయింది. ఆశ్చర్యపోయింది, అది దేటి దీని శరీరం ఎలా మారిపోయింది అని చెప్పి అనుకుంది. అప్పుడు అది తెలుసుకుంది అనమాట, ఏమని ఈ బ్రాహ్మణుడు చాలా గొప్ప దానం చేశాడు, అందుకే ఆ మెతుకులు తింటే నా శరీరం ఇలా బంగారం అయిపోయింది అనుకుని అది ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఏం చేసిందంటే దానికి అనిపించింది, అరే ఇప్పుడు నా శరీరం సగం బంగారమైంది సగం మామూలుగా ఉంది, ఇలాంటి వాడి భోజనం ఎక్కడో ఇంకో దగ్గర తింటే మిగతా శరీరం కూడా బంగారం అయిపోయి బాగుంటుంది కదా, ఇలా ఉంచుకుంటే ఏం బాగుంటుంది అని అనిపించి అదేం చేసిందంటే అందరిళ్ళకి ఎక్కడెక్కడ దానాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి అది తినడం మొదలెట్టింది. కానీ ఎన్ని చోట్ల తిరిగినా కూడా దానికి మరి ఆహారం అటువంటి దానం చేసేవాళ్ళు కనిపించాల. అంటే వాళ్ళు దానం గొప్పవాళ్లే వెళ్ళు, కానీ అక్కడ తిన్నా కూడా దాని శరీరం బంగారంగా మారలేదు. అప్పుడు అలా తిరుగుతూ ఉంటే ఆ ముంగేస ఎవరో చెప్పారు, ఎందుకు నువ్వు అక్కడ ఇక్కడ తిరుగుతావు, ధర్మరాజు చాలా గొప్ప దానం చేశాడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు, నువ్వు ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్తే నీ కోరిక తీరచ్చు వెళ్ళి చూడు అని అన్నారు వాళ్ళు. అప్పుడు ఈ ముంగేస ఏం చేసిందంటే మరి ధర్మరాజు సభకు వచ్చి అక్కడ జరిగిన దానంలో
ఆ ఆకుల్లో ఆ మెతుకులై భోజనం చేసింది. భోజనం చేస్తే కానీ దానికి మార్పు రాల. అంచేత ఆ రకంగా అది అర్థం చేసుకుంది. ధర్మరాజు చేసింది గొప్ప దానం కాదన్నది అర్థం చేసుకుంది. అడిగింది ధర్మరాజుతో, మరి చెప్పు బాబు, ధర్మరాజు నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు చేసిన దానం గొప్పదా, ఆ పేద బ్రాహ్మణుడి చేసిన దానం గొప్పదా అని అడిగితే అప్పుడు ధర్మరాజు ఒప్పుకున్నాడు, కరెక్టే నువ్వు చెప్పింది, నేను ఈ రాజ్యానికి చక్రవర్తిని, సకల మరి భోగాలకు సకల సంపదలకు అధిపతిని, నేను ఈ మాత్రం దానం చేయడం పెద్ద గొప్పేం కాదు, కానీ ఆ బ్రాహ్మణుడి దగ్గర ఏమీ లేకపోయినా చావడానికి సిద్ధంగా ఉన్నా దానం చేశాడు అని చేస్తే ఆయన దానమే గొప్పది, నాది పెద్ద గొప్ప దానం కాదు అని చెప్పి అంగీకరించాడు. అప్పుడే ఎదురుగొండ ఉన్నటువంటి కృష్ణుడు వ్యాసుల వారు కొంచెం నవ్వుకుంటూ ఉంటే అర్థం చేసుకున్నాడు, ఓ నా కళ్ళు తెరిపించడానికి, నా అహంకారం లేకుండా చేయడానికి ఆ కృష్ణుడు వారు నాకు గుణపాఠం చెప్పడానికి కల్పించినటువంటిది ఇది అని చెప్పి అర్థం చేసుకున్నాడు. మరి ఆ కృష్ణుల వారికి నమస్కారం చేసి ఆ ముంగీస కూడా నమస్కారం చేశాడు. ఆ ముంగీస వెళ్ళిపోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కోట్లు ఇచ్చిన వాడికంటే ఉన్న దాంట్లో ఎంత ఇచ్చినా వాడు గొప్పవాడు, గొప్ప దానం చేసిన వాడు అవుతాడు అని మనం తెలుసుకోవాలి. అంచేత కోట్లు అవసరం లేదు దానం చేయడానికి, మనకున్న దాంట్లో. ఇది నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను కూడా మనకున్న దాంట్లో చేద్దాం, ఊరికి వాళ్ళని వీళ్ళని పోల్చుకుని మనం ఏమి చేయక్కల, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నేను ఇవ్వాలి అనేటువంటి అసలు ఆ ఉద్దేశమే మనకు అవసరం లేదు. పత్రికారి సిద్ధాంతమే మన సిద్ధాంతం అని నేను అప్పటి నుంచి, దానికోసం అధర్మంగా సంపాదించవలసిన కల్ల, ధర్మంగా జీవించడమే, ధర్మంగా ఉండడమే, ఆ ఉన్న దాంట్లో మనం ఇచ్చుకోవడమే అంతేకాని దానికి ఇంకా రకరకాల మార్గాలు ఎన్ని ఎత్తుకోవాల్సిన పనేమీ లేదు, ఎక్కువ ఇవ్వాల్సిన పనేమీ లేదు. ఉన్న దాంట్లో ఎంత ఇచ్చినా అది ఎక్కువ కిందే లెక్క. అంచేత ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే పురాణాల్లో కూడా మరి ఇంకా కొన్ని చెప్తూ ఉంటారు. ఏమిటంటే పూర్వకాలంలో కాశీలో ఏం జరిగిందంటే, విశ్వేశ్వరుని ఆలయంలో ఒకరోజు ఆ పూజారి ఉదయాన్నే గుడి తలుపులు తీశాడు. గుడి తలుపులు తీసి లోపలికి వెళ్తుంటే ఎదురుగుండా ఒక రాగిరేకు కింద పడుంది. అంతకుముందు రోజు లేదు. ఆ పూజారి ఆశ్చర్యపోయాడు. ఆ రేకు మీద ఏముందో తీసి చూశాడు. చూస్తే ఎవరైతే ఎక్కువ దానం చేసిన వాడు వచ్చి దీని మీద చెయ్యేస్తాడో ఈ రేకు బంగారంగా మారిపోతుంది అని దాని మీద ఉంది. చాలా ఆశ్చర్యపోయి ఈ విషయం అందరికీ చెప్పడమే కాదు, దాన్ని ఆ రాగి రేఖని అక్కడే గుమ్మం దగ్గరే వేలాడగట్టాడు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో, ఇలాంటి విషయాలు అందరికీ గమ్మునే తెలుస్తాయి, చాలామంది దానం చేసిన వాళ్ళంతా వచ్చి దాని మీద చెయ్యేశారు, కానీ ఎవరు ఎంతమంది వచ్చినా కూడా అది బంగారంగా మారల ఆ రాగిరేకు. మరి కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, బంగారం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎన్నెన్నో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది వచ్చి ఎన్ని ఇచ్చి అక్కడికి ఆ దాని మీద చేసినా బంగారంగా మారల. ఒక పేద బ్రాహ్మణుడు ఆ గుళ్ళో దర్శనానికి వచ్చాడు. అతను లోపలికి వెళ్తూ అనుకోకుండా అతని చెయ్యి ఆ రాగిరేఖ మీద పడింది. అది పడగానే అది బంగారంగా మారిపోయింది. ఎప్పుడైతే అది బంగారం అయిందో ఆ పూజారి చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇంతమంది ధనవంతులు కోటీశ్వరులు ఎంతో మంది వచ్చారు, ఎన్నో దానాలు చేసిన వారు వచ్చారు, గొప్ప గొప్ప దానాలు, ఎవరు చెయ్యేసినా అది బంగారంగా మారలేదు, మరి ఈ పేదవాడు చెయ్యేస్తే బంగారం అయిపోయింది ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని మళ్ళీ అందరికీ చెప్పాడు.
మొత్తం ఊరంతా తెలిసింది. అప్పుడు ఆ వీధిలో ఉన్నటువంటి ఒక షాపు వాడు ఈ విషయం విన్నాడు. వాడు వెంటనే పూజారి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, ఏమండి ఓ పేదవాడు చెయ్యి వేస్తే అది బంగారంగా మారిపోయిందని చెప్పి అంటున్నారు కదా, ఆ పేదవాడు వచ్చేటప్పుడు జరిగింది ఏదో నేను చెప్తున్నాను. ఎందుచేతంటే వాడు ఒక చిరిగిపోయిన రగ్గు చలి కోసం కప్పుకుని వచ్చాడు, కానీ ఈ వీధిలోనే ఒక బిచ్చగాడు చలికి ఒణుగుతున్నాడు, వాడి దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఈ పేదవాడు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ ఒక్క రగ్గును, చిరిగిపోయిన రగ్గును వాడి మీద కప్పాడు. కప్పి ఇలా గుళ్ళోకి వచ్చి మరి దాని మీద చెయ్యి అనుకోకుండా వేశాడు, అది బంగారం అయిపోయింది. అంటే ఈ పేదవాడు ఇచ్చినటువంటి ఈ చిరిగిపోయిన రగ్గే ఈ కోట్లు ఇచ్చిన వాళ్ళందరికంటే గొప్పదానం అన్నమాట అని చెప్పి అన్నాడు. అది అప్పుడు ఆ పూజారి అర్థం చేసుకున్నాడు, ఈ పేదవాడు ఎంత గొప్ప దానం చేశాడు, ఎంత అదృష్టవంతుడు అని. అంచేత ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ బట్టి చూస్తే మనం పత్రికలను కూడా గమనిస్తే లేదని, తక్కువ ఉందని మనం బాధపడవలసిన పని లేదు. ఉన్న దాంట్లో ఎంత ఇవ్వగలిగితే, దానం చేయగలిగితే అంతే చేయండి. అంతేకాని ఏదో సంపాదించి ఇవ్వవలసిన పని లేదు. ఇప్పుడు నేను చాలామంది చూస్తున్నా మన సొసైటీలో, ఏదో సంపాదిద్దాం, ఆ కార్యక్రమాలు చేద్దాం, పిరమిడ్లు కడదాం, లేకపోతే చందాలు ఇద్దాం, ఇవన్నీ అసలు ఏమి అక్కర్లా. మీకున్న దాంట్లో మీరు ఇవ్వండి. దానికోసం ఏదో సంపాదించి మనం అధర్మంగా అన్యాయంగా తప్పులు చేస్తూ సంపాదించి చేయవలసిన పని ఏమి లేదు. మీకున్న దాంట్లో ఇస్తే అదే గొప్పది. మరి మనం కనుక గమనిస్తే ఆయన ఎవ్వరికీ ధనాన్ని ఇవ్వరు. పత్రికాన్ని కనుక గమనిస్తే ఆయన ఉన్న, ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని ధ్యానాన్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ విశేషంగా పంచుతున్నారు, దానం చేస్తున్నారు. మరి వారి నుండి ఆయన ఏమీ ఆశించకుండా ఉచితంగానే ఇస్తున్నారు. మరి నిజంగా ఇది చాలా గొప్ప దానం. ఎందుచేతనంటే ప్రాపంచికమైనవి ఏమి ఉన్నా అవి జ్ఞానం కంటే గొప్పవి కాదు. అంటే ధనం కానీ, వస్త్రాలు కానీ, బంగారం కానీ, భూములు కానీ ఏదైనా సరే జ్ఞానానికి సరికావు. అంటే అటువంటివి ఇచ్చేవారి కంటే పత్రికారు ఇచ్చేటువంటి జ్ఞానం చాలా చాలా గొప్పది. ఎందుచేతనంటే చూడండి, అన్నదానం చేస్తే దాని విలువ ఒక పూటే ఉంటుంది. సాయంత్రం మరల అన్నం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్త్రదానం చేస్తే కొన్ని నెలలు ఉంటుంది. అలా ఏది చేసినా దాని విలువ కొంతకాలమే ఉంటుంది. వారు మరలా కావాలని అంటారు, కానీ జ్ఞానం చేస్తే ఇంకా నాకు ఏమీ వద్దని అంటాడు. అంటే ఎవరి చేతైనా వద్దని అనిపించగలిగేది జ్ఞాన దానమే. అంచేత ఆ జ్ఞానమే కాబట్టి జ్ఞానదానం అన్ని దానాల కంటే గొప్పది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అంచేత ఈ దానాల గురించి కొంచెం ఇంకా లోతుగా మనం తెలుసుకుందాం. ఈ దానాలని మనం రెండు రకాలుగా విభజించవచ్చు. ఏమిటంటే దేహానికి లాభం కలిగించే దేహదానాలు, అలాగే ఆత్మకు లాభం కలిగించే, అంటే ఆత్మ అంటే మనమే, మనం దేహం కాదు, మనం ఆత్మ. ఆత్మకు అంటే మనకు లాభం కలిగించే ఆత్మదానం. అంచేత ఇక్కడ మీరు గమనించుకోండి, రెండు రకాల దానాలు ఉన్నాయి, దేహదానము అంటే ఆత్మదానము. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఆరోగ్య దానం చేసిన వాడి కంటే, ఉచితంగా మెడికల్ క్యాంపులు ఏవి పెట్టి రోగాలు తగ్గించి చేసేవాడి కంటే, కోరికలు తీర్చగలిగిన వాడి కంటే, చాలా మంది కోరికలతో ఆ గురువుల దగ్గరికి ఈ గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఆ మాస్టర్స్ దగ్గరికి ఈ మాస్టర్స్ దగ్గరికి, ఆ కోరికలు తీర్చగలిగినటువంటి వాడికంటే కూడా, సమస్యలు పరిష్కరించే వాడికంటే కూడా. చాలా మంది కొన్ని సమస్యలతో మన సొసైటీలో కూడా మాస్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉంది, వాటిని పరిష్కరించగలిగిన వాడికంటే కూడా ఆత్మ జ్ఞానం దానం చేసిన వాడే గొప్ప దానం చేసినట్టు అని మనం
తెలుసుకోవాలి. కారణం ఎందుచేతంటే ఆత్మజ్ఞానం దానం చేసిన వాడు, జ్ఞాన దానం చేసిన వాడు గొప్పవాడు. ఎందుకంటే మరి మీరు చూడండి, ఒక రోగం పోతుంది, రోగం తగ్గించాడు, కానీ ఇంకొక రోగం వస్తుంది, దాన్ని తగ్గి ఇంకొకటి వస్తుంది. అలాగే ఓ సమస్య తీరుస్తాడు, మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది. అలాగే ఒక కోరిక నెరవేరుస్తాడు, మళ్ళీ ఇంకో కోరిక పుడుతుంది. కానీ జ్ఞానదానం చేస్తే కనుక మరి ఇంక ఏమీ ఉండవు, అన్నీ తెలుసుకుంటాడు. అంచేత జ్ఞానదానం ఇది ఆత్మకు సంబంధించింది కాబట్టి ఇదే అన్నిటికంటే గొప్పది అన్న సంగతి తెలుసుకోవాలి. అంచేత దేహదానాల కంటే ఆత్మదానం చాలా చాలా గొప్పదని తెలుసుకోవాలి. అంచేతే మనకి మీరు చూడండి, పత్రి గారు ఓ పుస్తకం రాశారు, మాధవ సేవే మానవ సేవ అనేటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో ఈ విషయం చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏమంటారంటే దేహదానాలను నక్కతో పోల్చారు, ఆత్మదానాలని నాగలోకంతో పోల్చారు. అంటే దేహదానాలకు ఆత్మదానాలకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆయన చెప్పడం జరిగింది. అంటే దేహదానాల కంటే, అంటే దేహానికి లాభం కలిగించే వారికంటే ఆత్మకు లాభాలు కలిగించేవారు ఎంత గొప్పవారో మనం తెలుసుకోవచ్చు. చాలా గుర్తుపెట్టుకోండి, దేహానికి లాభం కలిగించే వారి కంటే కూడా ఆత్మకు లాభం కలిగించేవారు చాలా చాలా గొప్పవారు. కారణం ఏంటంటే దేహదానాల్ని నక్కతో పోల్చారు పత్రి గారు, ఆత్మదానాన్ని మరి నాగలోకంతో పోల్చారు. ఇంచేతంటే ఆత్మజ్ఞానం వల్ల సమస్త కర్మలు దగ్ధమైపోతాయి. రోగం తగ్గితే ఒక రోగం పోతుంది, అంతేగాని మిగతా రోగాలన్నీ అలాగే ఉంటాయి. కానీ ఆత్మజ్ఞానం మనం బోధించడం వల్ల, ఆ దానం చేయడం వల్ల సమస్త కర్మలు దగ్ధమవుతాయి. అప్పుడు వారికి ఉన్నటువంటి రాబోయేంటి అన్ని కర్మలు దగ్ధమయ్యి సమస్త రోగాలు పోతాయి, వాళ్ళకి సమస్త సమస్యలు తీరిపోతాయి. అంచేత వారికి సమస్త దుఃఖాలు తొలగిపోతాయి, చివరకు దుఃఖాలను లేని మోక్షాన్నే పొందగలుగుతారు. అందుకే పత్రి గారు ఆత్మజ్ఞానాన్ని అందరికీ బోధిస్తూ ఉంటారు. మరి ఈ విషయం పత్రి గారి నుండి నేను, మా మేడము మరి నేర్చుకున్నాం. మరి అప్పటిదాకా మేము 25 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నటువంటి ఉచిత హోమియో వైద్యశాలను మూసివేశాం. ఆడవారికి ఉపాధి కల్పించే చేతి వృత్తులు ఆ కేంద్రాన్ని మా మేడం నిర్వహించేవారు, దాన్ని కూడా మూసివేశాం. మూసేసి భీమవరంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరం ఉచితంగా నిర్వహించడం ప్రారంభించాం. అలా మేము కూడా పత్రిజీ గారిని ఆదర్శంగా తీసుకుని పత్రిజీ మార్గంలోనే ఆత్మజ్ఞానాన్ని భీమవరంలో 16 సంవత్సరాల నుండి ప్రతి నెల 1, 2, 3 తేదీల్లో నిర్వహిస్తూ ఆత్మజ్ఞానం బోధిస్తూ ఎంతో మందిని ఆత్మజ్ఞానులుగా చేయడం జరిగింది. ఇది పత్రిజీ నుండి మేము నేర్చుకున్నదే. అందుచేత మరొక్కసారి తెలుసుకోండి, ఈ దేహదానాల కంటే ఆత్మదానం చాలా చాలా గొప్పదని తెలుసుకోండి. మీరు ఆత్మజ్ఞానం బోధించలేకపోయినా, ఒకవేళ మీరు పత్రి గారిలాగా మాలాగా మీరు ఆత్మజ్ఞానం బోధించలేకపోయినా, మరి పత్రి గారు నిర్వహించే ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ సహకారం చేయడం కానీ, లేకపోతే పత్రి గారు నిర్వహించే ధ్యాన యజ్ఞాల్లో సేవలు చేయడం కానీ, అక్కడ ధనాన్ని మనం ఇవ్వడం కానీ చేసిన ఆత్మదానం చేసినట్టే. అలాగే ఇంకా మీరు కనుక తెలుసుకోగలిగితే, ప్రస్తుతం పత్రి గారు చే నిర్వహించబడుతున్న పిఎంసి ఛానల్లో ఇప్పుడు శాటిలైట్ చేస్తూ షేర్స్ ప్రమోట్ చేస్తున్నారు. అటువంటి శాటిలైట్ ఛానల్లో షేర్స్ రూపంలో మనం పెట్టుబడి పెట్టినా అది ఆత్మదానం కిందే లెక్క వస్తుంది. అంచేత
అందుకే పత్రి గారు ఏమన్నారంటే ఈ మధ్య అన్నారు అలా షేర్స్ రూపంలో పిఎంసీలో పెట్టుబడి పెడితే అది ఆధ్యాత్మిక పెట్టుబడి. ఆధ్యాత్మిక పెట్టుబడి అంటే ఆత్మకు, ఆత్మ అంటే మీరే, మీకు లాభం కలిగించేటువంటి మరి పెట్టుబడి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంచేత ఆత్మదానం చెయ్యండి, జీవితాన్ని ధన్యం చేసుకోండి, ఇది అర్థం చేసుకోండి. అంచేత ఏంటంటే ఈ తేడాలు మనం తెలుసుకోవాలి. ఎంత తెలుసుకుంటే జీవితంలో అంత లాభం పొందుతాం. సూక్ష్మంలో మోక్షం అంటారు, కష్టం తక్కువ ఫలితం ఎక్కువ, ఊరికే అధికంగా మనం ఇది అవ్వక్కల. అంచేత ఇలా ధ్యానం చెయ్యగలగాలన్నా, మరి ఇటువంటి దానాల్లో మనం పాల్గొనాలన్నా ఎవరైనా సరే తీవ్ర ధ్యాన సాధన చేయాలి. చేసి సాత్విక గుణాన్ని సంపాదించుకోవాలి. అంచేత ఆ సాత్విక గుణంలో ఉన్నవాళ్లే ఈ దానాన్ని చెయ్యగలరు, ఇవ్వగలరు, జీవితంలో గొప్ప లాభాలు పొందగలుగుతారు. అంచేత గుర్తుంచుకోండి, ధ్యానం చేయడం ద్వారా మనము దానాలు చేయగలుగుతాం, ఆ స్థాయికి వస్తాం, జీవితంలో మంచి లాభాలు పొందుతాం, గొప్ప భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకుంటాం. అంచేత ఇది మనం బాగా బాగా గుర్తుంచుకోవాలి. అంచేత ఏమిటి అంటే కనీసం ఎక్కడి నుంచైనా సాధన బాగా చేయండి, శ్వాస మీదే పెట్టండి, ఇంకా దేని మీద అక్కల, మాట మీద అక్కల, రూపం మీద అక్కల, నామం మీద అక్కల, గైడింగ్లు ఇటువలో మీరు శక్తి రాదు, గుణం మారదు, సాత్విక గుణంలోకి రారు, మరి ఇటువంటి పనులేమీ చేయలేరు. అంచేత గైడింగు అంటే మాట మీద ధ్యాస, కానీ ఆలోచన లేని స్థితి పత్రిక ఇచ్చినటువంటి శ్వాస మీద ఉంచినప్పుడే మనం ఆ స్థితికి వెళ్తాం, ఆ ఫలితాలు పొందుతాం. అంచేత మరొక్కసారి గుర్తుంచుకొని దానం యొక్క గొప్పతనం తెలుసుకుని దానం చేసే స్థాయికి మనం ఎదగాలి. అంచేత ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. రేపు మరికొన్ని విషయాలు మళ్ళా నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.